నెల్లూరు జిల్లా కొడవరులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు నిండు గర్భిణి రమ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి పోరాటం చేస్తున్నామని ఓర్వలేక తన భర్త కరకాటి మల్లికార్జునను వైఎస్ఆర్ పార్టీ నేతలు ప్రోత్సాహంతో స్థానిక పోలీసుల స్టేషన్లో ఉంచారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీలోనే ఉండి పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది ఆమెకు మద్దతుగా భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. తన భర్తపై అన్యాయంగా రౌడీ షీటర్ ఓపెన్ చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపించింది ఆమె. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటారని 8 నెలల గర్భవతి అయిన రమ్య కన్నింటి పర్యంతమైంది. వీరు చలపతి అనుచరులు తీపోయి మా ఆయన్ని అక్కడ కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి అన్యాయం అక్రమాలు చేస్తున్నారు. మేము పోయినసారి సర్పంచ్గా నిలబడ్డాను, ఎంపీటీసీగా కూడా మా కుటుంబ సభ్యులు ఒక అమ్మాయి నిలబడ్డది. మేము ఎలక్షన్లో పోటీ చేసామని కక్ష కట్టి అన్యాయంగా అక్రమంగా అక్రమాలు చేస్తుంటే న్యాయం అడుగుతున్నారని ఇట్లాగా మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేసి రాజకీయంలో ఈయన ఎదగుతున్నాడని ఓర్చుకోలేక రౌడీ షీటర్ ఓపెన్ చేసి పొద్దున 5:30 పోతున్న ఆయన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎస్పీ గారిని ఇమీడియట్గా మా ఆయన్ని వదిలేయాలని కోరుకుంటూ నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే గారు కూడా దీనికి స్పందించాలని కోరుకుంటున్నాను. మా ఆయన్ని వదిలిపెట్టిన దాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను నిరాహార దీక్ష చేస్తాను.